సమర్థవంతంగా గ్రామంలో ఏది అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉన్నారో, గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రైవేట్ స్కూల్ కంటే మన గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్స్ బాగుంటారు, మీకు అనవసరం పంపకండి ఇక్కడనే చదువుతాము అని వారి మాటగా దూపల్లి గ్రామస్తులు బయటకు ఏదైతే స్కూల్కు బస్సులు ఏదైతే అన్ని ఆపేశారు. ఈయన చైర్మన్ కలెక్టర్ గారికి, పిఓ గారికి ఇప్పుడు స్టార్టింగ్ ఇయర్ పిల్లలు ఒక క్లాస్ మిస్ అయిన ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ పోతుంది. మినిమం ఒక 5-6 టీచర్లకు 4 ఉన్నారు, ఎవరు హెడ్ మాస్టర్ ఉన్నది కానీ ఆమెకు ఆ పని ఈ పని అని క్లాసెస్ తీసుకోదు. లేదంటే గారు K2 PG చెప్పిన వాళ్ళు భగవన్ రెడ్డి తెలుసు, కానీ కనీసం ఓ స్టాండర్డ్లో 1st నుంచి 5th వరకు స్ట్రెంత్ చేసుకోవడానికి టీచర్లు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నారో నేను కలెక్టర్లకు DO హెచ్చరిస్తా ఉన్నాను. వాళ్ళ ఫ్యూచర్ చెడగొడతా ఉన్నారు, మీరు రాయండి, లెటర్స్ రాయండి, అపాయింట్మెంట్ తీసుకొని టెంపర్వైజ్ చేసుకోండి. రేపు బాధ్యత మీరే ఇతరు ఆఫీసర్లు అవుతారు, గవర్నమెంట్ ఇయర్ ముందుకు పోతుంది కానీ రేపు ఆఫీసర్లు బాధ్యత వహించవలసి వస్తుంది. అర్థం కదా మాకు అని గ్రాన్ని అనుకుంటారు.
కనీసం మీ టీచర్లు పెడుతున్నారు, తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను ఇంద్రా సబితా గారికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ గ్రామాలలో పోస్ట్ ఫిల్అప్ చేయండి. ఎవరన్నా దానిలోకైనా సగం మంది కన్నా బాగా నాలెడ్జ్ వస్తే వాడుకోవాలన్న వాళ్ళు పక్కన దాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా యాక్షన్ తీసుకర్లైన్ తీసేయండి సార్. ఇక్కడికి వెళ్ళడదాకా ఎందుకు అంటే నీళ్ళు వస్తాయి సార్, మాకు భూమిలో నీళ్ళు వస్తే మేము పండించుకోవచ్చు, చెట్లు భూమి పెరుగుతాయనేటువంటి మాట. తర్వాత దాన్ని తీసేసారు, ఇప్పుడు సస్యశ్యామలంగా మొదలు పడుతుండే, ఇప్పుడు రేపు మంచి అంకాపురంలో సంగతి అందరికీ తెలిసిందే. అట్టనే కెనాల్గా ద్వారా లైన్ ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ లేకుండా సార్ చేసిన పని, ఆ 200 కోట్లు పెడితే ఇప్పుడు మా దగ్గర దాకా సిరికొండ దాకా నీళ్ళు వస్తుండే. ఇప్పుడు 9 ఏళ్ళ బందుండి పైప్ లైన్లు వేస్తామని చెప్పి 3000 కోట్లకు పెంచుకొని ఆపింది సార్. 200 కోట్లు అయితే అయిపోతుంది సార్, ఆడదాకా పోతుంది అనేటువంటి మాట అంటుంది. సరేమో నిన్న తిరిగినాం కెనాల్ పూట, ఈ లైనింగ్ పూట, ఇప్పుడు ఇవాళ కూడా అర్ధాక పోస్తున్నాం. 24,000 ఎకరాలు దర్పల్లి మండలంకు 11,000 ఎకరాలు, ఇట్లా కమ్మరపల్లి దాకా ప్రతి మండలానికి 1,36,000 ఎకరాలకు నీళ్లు ఇద్దాం కాల్వల ద్వారా అనేది సార్ ప్లాన్ ఉండేది. అది 200 కోట్లు అంటే అయిపోతుంది, దాన్ని ఆపేసి పైప్ లైన్ అంటే సార్ పైప్ లైన్ అయితే మంచి ఉంటుంది సార్ అంటే నేను అంకాపూర్ చెప్పిన అంకాపూర్లో అన్నారా, నేను అన్నా వాళ్ళకి నాకు తెలుసు వాళ్ళు ఎందుకు అంటున్నారు, సిమెంట్ చూస్తే నీళ్ళు ఉంటాయి కన్నా అని అన్నా. చూద్దాం ఏమంటున్నారు. లేదు సార్ మాకు గ్రౌండ్ వాటర్ ఉంది, మాకు చెరువులు లేవు ఏమి లేవు. మీకు కూడా చెరువులు ఉన్నాయి మీరు అంటే చెరువులు లేవు ఏమి లేవు సార్, మరి ఏం చేయమంటారు, తీసేయండి సార్ అంటే ఆడు కాంట్రాక్టర్ ఒప్పుకున్నాడు కోట్టుకోతాడు అని చూద్దాం వెళ్ళి నేను మాకు తీసుకోవాలి కదా చూద్దాం అంటే డిస్కషన్ చేసినాక తీసేపించాను, తీసేపించి సెటర్లు పెట్టాను అడ్డం బంద్ అయ్యేటప్పుడు బంద్ చేస్తే నిండు ఉంటే 1 నెల 2 నెలలు బోర్లు అది అయితే అవి పెట్టేసి ఇంకేం కావాలన్నా 4 బ్రిడ్జులు కావాలా సార్ కష్టపడిన అంత ఒకటి బ్రిడ్జులు వేసేసి మార్కెట్ కూరగాయలు అమ్ముతాం కదా అది డబ్బులు చేస్తాం. చేసేవరకు పోయినప్పుడల్లా ఇంత ఛాయ్ దాటిస్తున్నాం మొత్తం.